പ്രഭവം നീവേ പ്രളയം നീവേ അൽഫയു നീവേ ഒമേഗയു നീവേ വിലയം നീവേ സ്ഥിരനിലയം നീവേ ഗഗനം ഭുവനം സകലം നീവേ ജഗതിനി നടിപ്പേ ജ്യോതിവി നീവേ സമരം അമരം സർവമു നീവേ അന്നി നാമാലു പ്രണമില്ലേ സർവോന്നത നാമം നീവേ സർവോന്നത നാമം നീവേ സർവലോക ന്യായാധിപതി സർവലോക ന്യായാധിപതി സർവലോക ന്യായാധിപതി സർവലോക ന്യായാധിപതി സർവലോക ന്യായാധിപതി വാക്കിട നിലച്ചിയുന്നാടു ജനമുളന്ദരിക്കി ഫലമിച്ചുടക്കു തീർപ്പു തീർച്ചബോതുന്നാടു സർവലോക ന്യായാധിപതി വാക്കിട നിലച്ചിയുന്നാടു ജനമുളന്ദരിക്കി ഫലമിച്ചുടക്കു തീർപ്പു തീർച്ചബോതുന്നാടു വേലദൂതലതോ പൂരധ്വനുലതോ മേഘമണ്ഡലമു പൈന గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ తొలి దినాన కడియం ప్రాంతంలో మరోసారి మీ మహావిజ్ఞానపు బావుటను ఎగురవేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన గొప్పదైన అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మాయందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. విత్తబడుతున్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించి మా హృదయాలకు మీ కాపుదలను గ్రహించమని, మీ జ్ఞానంతో మా హృదయాలను నింపమని, మాతో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి కడియం ప్రాంతంలో దేవుని యొక్క మహావిజ్ఞానాన్ని వినిపించడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, క్రైస్తవ ధర్మం జితేంద్రియత్వమా అజితేంద్రియత్వమా అనే ఆలోచనాత్మకమైన అంశంతో ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం ఏనాడు పట్టించుకొనని, ఏనాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడని ఒక వినూత్నమైన సరికొత్తదైన ఆలోచనతో ఈ సభలు మీ ముందుకు వచ్చాయి. ప్రియులరా, ఈరోజు క్రైస్తవ సమాజం వల్ల, క్రైస్తవ సమాజం యొక్క అజ్ఞానం వల్ల బైబిలు ప్రపంచ వేదిక మీద ఒక మామూలు పుస్తకంగా కనబడుతుంది. అదే క్రైస్తవ్యం యొక్క జ్ఞానాన్ని బహిర్గతం చేసి ఉండి ఉంటే ఈ ప్రపంచ వేదిక మీద బైబులు ఒక మహాజ్ఞాన గ్రంథంగా వెలుగొందేది. దీనికి ప్రధానమైన కారణం మాడిపోయిన బల్బులు లాంటి క్రైస్తవ సహోదరులని చెప్పక తప్పదు. మీరు లోకానికి జ్యోతులు అని దేవుడు అన్నాడు. లేదు లేదు, మేము ఆరిపోయిన దివిటీలము అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. కాబట్టి అసలు ధర్మాన్ని మరిచిపోయినటువంటి ఈ లోకానికి క్రైస్తవ ధర్మమే దిక్కు, క్రైస్తవ ధర్మమే ఎప్పటికీ దిక్కు. ఈ ప్రపంచ ధర్మాలన్నిటినీ అధిగమించిన మహోత్కృష్టమైన ధర్మం, ఉన్నతమైన ధర్మం
ప్రపంచ ధర్మాలను తలదన్నే ధర్మం క్రైస్తవ ధర్మం అని చెప్పటానికి ఈరోజు నేను మీ ఎదుట నిలబడ్డాను. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, మా ధర్మం గొప్పది, మా ధర్మం గొప్పది, మీది అధర్మం, మీది అసలు ధర్మమే కాదు. ధర్మబద్ధమైన ఏ విధమైన సంగతులు కూడా మీ గ్రంథములో పొందుపరచబడలేదు. కేవలం ధర్మాన్ని ప్రతిపాదించేది, ధర్మాన్ని అనుసరింపజేసేది, ధర్మాన్ని సమాజానికి బహిర్గతం చేసేది కేవలం మా యొద్ద మాత్రమే ఉన్నది అనుకునే అజ్ఞానాంధకారంలో చాలామంది ఈరోజు ఉండిపోవడానికి గల ప్రధానమైన కారణం మనమే, అనగా అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన క్రైస్తవ సమూహమే అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. కనుకనే ఈ నాలుగు రోజులు బైబిల్ యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, బైబిల్లో వ్రాయబడినటువంటి జ్ఞాన సంగతులు ఎంత గొప్పవో, మరి ముఖ్యంగా క్రైస్తవ ధర్మం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఈ సభల ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, ఈరోజు ఉన్న సమాజం అనేక ధర్మాలతో నిండుకున్నదిగా, ధర్మ మెరిగినదిగా, ధర్మ నిరతి కలిగినదిగా కనబడుతున్నటువంటి ఈ మానవ సమాజం అనేక దేశాలలో అనేక ధర్మాలు, అనేక పద్ధతులు, అనేక విధి విధానాలు, కానీ వారు తమ ధర్మాన్ని గొప్పదిగా భావిస్తున్నారే తప్ప దానిని అనుసరించేవారు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. కారణం, వారి యొక్క ధర్మం అంత లోతైనది కాదు. ధర్మం ఎప్పుడు కూడా సూర్యప్రకాశం కంటే గొప్పదిగా ఉండాలి. సూర్యుని ప్రకాశం ఎంత తేజవంతంగా ఉంటుందో, ఈ మానవ సమాజానికి మొత్తానికి ఎలాగైతే వెలుగును ఇస్తుందో, అంతకంటే గొప్పదిగా, అంతకంటే ఉన్నతమైనదిగా ధర్మం అనేది ఉండాలి. ఆ ధర్మ ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్. ధర్మ ఆచరణ, ధర్మాన్ని కలిగి ఉండడం వేరు, ఆ ధర్మాన్ని ఆచరించటం వేరు. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఉన్నతమైన ధర్మమే ఉంది, కానీ దాన్ని ఆచరించగలిగే శక్తి సామర్థ్యాలు మాత్రం లేవు. మీకు ఒక వాస్తవాన్ని చెబుతాను. ఒక వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అతని భార్య, అతను చాలా విలువైన కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు. వారిరువురికి ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు? కోటీశ్వరుడా కాదా? చెప్పండి, కుమారుడు కోటీశ్వరుడా కాదా? కోటీశ్వరుడే కదా, రైట్? ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఒక కార్ యాక్సిడెంట్లో మరణించారు. పిల్లవాడు పుట్టి కేవలం 5-6 నెలలు మాత్రమే కావస్తుంది. తల్లిదండ్రులు ఇరువురు ఒక కార్ యాక్సిడెంట్లో మరణించారు. ఇప్పుడు ఈ కోటీశ్వరుడైన కుమారుడికి తన యుద్ధం ఉన్న కోట్ల వలన ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే అతనికి ఎవ్వరూ లేరు. దాన్ని అనుభవించడానికి, కనీసం అది తాను పొందుకోవడానికి మార్గాన్ని చూపించేవారు కూడా ఎవ్వరు లేరు. అంటే అతడు కోటీశ్వరుడుగా చెప్పుకుంటున్నటువంటి దిక్కులేని అనాథ కడుబేదవాడు అని చెప్పక తప్పదు. అర్థమవుతుందా? మరి అతను కోటీశ్వరుడు, పర్లేదు అమ్మా నాన్న చచ్చిపోయినా పర్లేదు, అతను కోటీశ్వరుడు అని అనాలి అనంటే అతనికి ఆ కోట్లను గూర్చి తెలుసుకునేంతటి జ్ఞానం ఉండాలి, ఆ కోట్లను అనుభవించేటంతటి జ్ఞానం ఉండాలి, ఆ కోట్లను కాపాడుకునేటంతటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే అతను తన సొంతం చేసుకుంటాడో, అనగా అతని అవయవాలు ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటాయో, అతని వయస్సు ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటుందో, అప్పుడే అతడు దాన్ని అనుభవించగలుగుతాడు. లేని నాడు అతడు దాన్ని అనుభవించగలడా? అనుభవించలేడు. ఇది మీకు బాగా అర్థమైతే ఈరోజున క్రైస్తవ సమాజం ఏ స్థితిలో ఉంది అనంటే, మన దగ్గర ఉన్నటువంటి ధర్మం నిజంగా చాలా గొప్పది, అది చాలా ఉన్నతమైనది, ప్రపంచ ధర్మాలన్నిటిని తలదన్నది, దానిని మించిన ధర్మం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. మరి అంత గొప్ప ధర్మం ఈరోజు ఎందుకు మరుగున పడిపోతుంది? ఎందుకు విలువలేనిదిగా మారిపోతుంది? ఎందుకు ఆ ప్రకాశం ఈ సమాజానికి కనబడకుండా పోతుంది? ఎందుకు ఆ జ్ఞానం ఈ ప్రపంచాన్ని అలుముకోలేకపోతుంది అని అంటే, ప్రియులరా, ఆ ధర్మాన్ని ఆచరింపబద్దులై ఉన్నవారు ఇంకా ఎలా ఉన్నారో తెలుసా? పసిబిడ్డలుగానే ఉన్నారు. వారికి ఇంకా వయస్సు రాలేదు.
చేతిలో ధర్మం ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేవు. వారికి దారి చూపించేవారు లేకుండా పోయారు. ఒక మాయలో, ఒక మోస పద్ధతిలో, ఒక అజ్ఞానాంధకారంలో జ్ఞానులమని చెప్పుకుంటూ అజ్ఞానులుగా మారిపోయినటువంటి దౌర్భాగ్యపు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవ సమాజాన్ని చూసి జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. జాలిపడాల్సిన పరిస్థితి. ఒక పిచ్చివాడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటిని పోగు చేసుకున్నాడు, ఒక పెట్టెలో పెట్టుకున్నాడు, దానికి ఒక తాళం వేశాడు. వాడు ఎప్పుడు ఆ పెట్టి మీద కూర్చుని ఉండేవాడు, దారిన పోయేవారిని అందరినీ అడుక్కునేవాడు. అతని మనస్తత్వం మతిస్థిమితం లేనిదిగా మారిపోయింది గనుక దారిన పోయేవాళ్ళు వేసే చిల్లర కోసం చూసేవాడు ఆ పెట్టె మీద నుండి లేచేవాడు కాదు, ఆ పెట్టె మీదనే కూర్చుని ఉండేవాడు. ఒకరోజు అతడు మరణించాడు. ఎవరో వచ్చి ఆ పెట్టె ఓపెన్ చేస్తే ఆశ్చర్యపోయారు, వీడు పెట్టె కింద ఎంత ధనాన్ని పెట్టుకున్నాడు, పైన బొచ్చె పట్టుకుని చిల్లర కోసం అడుక్కునేవాడు, వీడికంటే బుద్ధిహీనుడు ఎవడు ప్రపంచంలో ఉండడు అనుకున్నారు. ఇదే విధంగా ఈరోజు క్రైస్తవులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇదే విధంగా ఈరోజు క్రైస్తవులు ఉన్నారని చెబితే మీరు నమ్మగలరా? నమ్మాలి. బైబుల్ అనే మహాజ్ఞానపు గని, అందులో వ్రాయబడినటువంటి లోతైన సంగతులు, అందులో వ్రాయబడినటువంటి లోతైన విషయాలు, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాలు, ఆయన మనకిచ్చినటువంటి అద్భుతమైన వరాలు, ఆయన మనకు చేసినటువంటి మేలులు, ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలు, వీటన్నిటినీ క్రైస్తవ సమాజం మరిచిపోయి ఒక జ్ఞానపు దశలో విలువైన బంగారాన్ని, విలువైన సొత్తును తన కింద పెట్టుకుని పై పైన లోతైన జ్ఞానాన్ని ఆస్వాదించలేక పై పైన అడుక్కుంటున్నటువంటి ఆ బెచ్చగాని మాదిరిగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోయింది ప్రియులారా. కాబట్టే ఈ జితేంద్రియత్వము, అజితేంద్రియత్వము అనే అంశాలను గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ 4 రోజులు చాలా విలువైన సంగతులు మీరు వింటారు. మీ క్రైస్తవ భక్తి జీవితంలో ఏనాడు కని విని ఎరుగునటువంటి సంగతులు ఈ 4 రోజులు మీరు వినబోతున్నారు. కాబట్టి ఎవడో ఒకడు, ఒక యవనస్తుడు వచ్చాడు, నిలబడ్డాడు, మాట్లాడతాడు, పోతాడు అన్న భ్రమలో ఉండకండి. దేవుని పక్షాన దేవుని జ్ఞానాన్ని బోధించడానికి ఆత్మ సహాయంతో ఒక సేవకుడు నిలబడ్డాడు. వాడు మాట్లాడుతున్న మాటలు వాక్యానుసారమా కాదా, వాడి వెనక దేవుడున్నాడా లేదా, వాడికి నిజంగా పరలోకం నుండి ఆత్మ సహాయం లభిస్తుందా లభించట్లేదా ఒక్కసారి మీ అంతరాత్మను పరీక్షించుకుంటూ ఈ 4 రోజుల సభలు వినడానికి దృష్టి పెట్టండి. అలా దృష్టి నిలిపితే మీరు కనీ విని ఎరుగని సంగతులు మీ హృదయం అనే పలకల మీద వ్రాయబడతాయి. దేవుని మాట మీతో సూటిగా మాట్లాడుతుందన్న సందర్భాలు మీకు అర్థమైతే మీ హృదయం అనే పలకల మీద లోతైన జ్ఞాన సంగతులు వ్రాయబడతాయి. లేదు మా మేము ఎరిగిన వాడే, లేదు మాకు తెలిసిన వాడే, వీడేదో తన సొంత జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడన్న భ్రమలో కనుక మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ జ్ఞాన సంపద మీరు సంపాదించుకోలేరు. అది మీ హృదయంలోనికి ఎన్నడూ రాదు, ఎన్నడూ రాదు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. ప్రపంచ ధర్మాలను తలదన్నే ధర్మం క్రైస్తవ ధర్మము అని బోధించే సాహసం నేను చేస్తున్నానంటే ఎంత సబ్జెక్టు బైబిల్లో ఉందో మీరు ఆలోచన చేయండి, ఎంత డెప్త్ బైబిల్లో ఉందో మీరు ఆలోచన చేయండి. లేకపోతే ఈ మాటని నేను ప్రపంచానికి దొరికిపోవాల్సిన వాడనే ఉంటాను, కానీ నన్ను దాటి ముందుకెళ్లేవాడు ఎవడు ఎప్పుడు ఉండడని బైబిల్ని బట్టి నేను అతిశయపడుతూ చెబుతున్నాను, అతిశయపడుతూ. అందులో ఏ సమెత్తు కూడా సందేహం లేదు, మీకు రావాల్సిన అవసరం కూడా లేదు, ఏ సమెత్తు కూడా సందేహం లేదు. బైబుల్ ధర్మం అంత గొప్పదే, క్రైస్తవ ధర్మం అంత గొప్పదే అని చెబుతున్నాను. ప్రియులారా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన సంగతి ఏంటంటే క్రైస్తవ ధర్మం దేన్ని బోధిస్తుంది? అసలు క్రైస్తవ ధర్మం దేన్ని బోధించడానికి క్రీస్తు ద్వారా ఆ పూర్వకాలం నుండి దేవుని ద్వారా ఏర్పాటయ్యింది. దేవుని మనస్సులో ఈ ధర్మం ప్రారంభం కావడానికి గల కారణమేంటి? జగత్తుకు పునాది వేయబడకమునుపే నియమింపబడినటువంటి ఈ ధర్మం, జగత్తుకు పునాది వేయబడకమునుపే అందరూ ఈ ధర్మంలోనికి రావాలన్న దేవుని కోరిక, అందరూ ఈ ధర్మాన్ని ఆచరించాలన్న దేవుని సంకల్పం, అసలు ఇదంతా ఎందుకు ఏర్పడింది అని అంటే ప్రియులరా, సమాజం, ఈ సమాజంలో ముఖ్యంగా గొప్పవారని చెప్పబడినవారు, మేధావులని చెప్పబడినవారు, తెలివైన వారుగా పిలువబడినవారు, జ్ఞానులని పిలువబడినవారు కొన్ని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు.
అందులో మొదటి విషయం ఏంటంటే, ఎవడైతే ఇంద్రియాలను జయిస్తాడో వాడే నిజమైన మోక్షానికి అర్హుడు. ప్రపంచ దేశాలలో మీరు ఏ ధర్మాన్ని తడతారో తటండి, అందరూ ఏదో ఒక కోణంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. అదేంటంటే, ఎవడైతే ఇంద్రియాలను జయిస్తాడో వాడే మోక్షాన్ని సాధించడానికి అర్హుడు. ఇంద్రియాన్ని జయించని వాడు, ఇంద్రియాలను జయించని వాడు మోక్షాన్ని సాధించలేడు. ఎవరైతే తన మనస్సును స్వాధీనపరుచుకుంటాడో వాడు చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు. ఎవడు స్వాధీనపరుచుకోలేకపోతాడో వాడు ఏమీ సాధించలేడు అని చెబుతారు. ఇంచుమించు అందరూ మాట్లాడే మాటలేవి, కానీ అది సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఏ విధంగా సాధ్యమవుతుంది? సాధ్యం కావాలి అంటే ఎవరి సహాయం కావాలి? సాధ్యం కావాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ వాళ్ళకి రావాల్సినటువంటి ఆలోచనలు, కానీ వాళ్ళు అలా ఆలోచించరు. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుంటే చాలు అన్న భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఈ రాత్రి మీతో సూటిగా మాట్లాడుతున్నాను. ఆ ఇంద్రియ నిగ్రహానికి పూర్వమే బీటలు వారిపోయాయి, పూర్వకాలంలోనే బీటలు వారిపోయాయి. ఆ పూర్వకాలానికి ముందే, మానవ జన్మ ఈ భూమి మీద ప్రారంభం కావడానికి ముందే దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతంగా దాని మీద నిలిచాయి. ఆ ధర్మాన్ని స్థాపించాలన్న దేవుని ఆలోచనలు పూర్వకాలం నుండే ఉన్నాయి. ప్రియులారా, ముఖ్యంగా అందులో ఇంద్రియాలను గురించి మాట్లాడుకుంటే 5 ఇంద్రియాలు ప్రధానంగా మాట్లాడతారు. మానవ దేహంలో 5 ఇంద్రియాలను 2 విధాలుగా విడగొట్టారు. మొదటి 5 ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటారు. 2 ఇంద్రియాలను కర్మేంద్రియాలు అంటారు. ఈ జ్ఞాన కర్మేంద్రియాల సమాహారమే మానవ దేహం. ఈ జ్ఞాన కర్మేంద్రియాలన్నింటినీ నడిపించేటువంటి ప్రధానమైన సాధనమే మానవ హృదయం. మానవ హృదయం పునాదిగా, మానవ హృదయాన్ని ఆధారం చేసుకుని సుమారు 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, మరొక 5 ఇంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అందులో శ్రోతం, త్వక్, చక్షుషి ఇలా 3 ఇంద్రియాలు ప్రధానమైనవి. మరో 2 జ్ఞానేంద్రియాలు, జిహ్వ, తర్వాత నాలుక. వీటన్నిటినీ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలను అలాగే కర్మేంద్రియాలు, పంచేంద్రియాలుగా పెనబడుతున్నటువంటి కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలను ఎవడైతే తన స్వాధీనం చేసుకుంటాడో, అంటే ఏ హృదయం అయితే స్వాధీనం చేసుకుంటుందో వాళ్ళే మోక్ష సాధనకు అర్హులు. మోక్ష సాధనకు అర్హులు అంటే ఈ ఇంద్రియాలను గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యాకోబు పత్రిక 4:1 జాగ్రత్తగా చూడాలి. యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అన్నాడు. మీలో యుద్ధములను పోరాటములను, సమాజంలో జరుగుతున్నటువంటి మానవ సమాజంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. మీ అవయవములు, వాటినే ఇంద్రియములు అంటారు. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవాలలో ఏమున్నాయి అంటుంది బైబిలు? భోగేచ్ఛలు ఉన్నాయి అంటుంది. అంటే అవయవాలలోనికి వైరస్ వచ్చింది, భోగేచ్ఛ అనే వైరస్. ముఖ్యంగా మీరు జ్ఞానేంద్రియాలు 5 మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాటను బట్టి మీరు జ్ఞానేంద్రియాలను జాగ్రత్తగా చూడగలిగితే, జ్ఞానేంద్రియాలు 1 చెవి, శ్రోతం, 2 కన్నులు, చక్షుసి, అలాగే 3 చర్మం, త్వక్ అంటారు, ఆ తర్వాత నాలుక,
ఇలా మనకు కనబడుతున్నటువంటి ఐదు, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఐదు ఇంద్రియాలు ముక్కుతో కలిపి ఐదుటిని జ్ఞానేంద్రియాలు అంటారు. చెవి, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం, వీటన్నిటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇక కర్మేంద్రియాల గురించి మీరు ఆలోచన చేస్తే కర్మేంద్రియాలు మరొక ఐదు, అంటే కర్మ చేసే ఇంద్రియాలు. కాళ్ళు, చేతులు, మలద్వారం, మూత్రద్వారం, ఈ కనబడుతున్నటువంటి ఈ ఐదు ఇంద్రియాలను కర్మేంద్రియాలు అంటారు. మన నోటి వెంట వస్తున్నటువంటి మాటతో కలిపి ఇలా మానవ దేహాన్ని మొత్తాన్ని, మానవ దేహంలో ఉన్న మొత్తం ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని రెండు విభాగాలుగా చేయడం జరిగింది. వీటన్నిటికీ మూలం హృదయం. అంటే ఈ హృదయాన్ని అనుసరించి, మానవ హృదయాన్ని అనుసరించి ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడు, చూడండి, మీ అవయవములలో పోరాడు మీ భూగేచ్చల నుండియే కదా ఏమొస్తున్నాయి, మీలో యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అన్నాడు. మీలో యుద్ధములు, మీలో పోరాటములు వేటి నుండి కలుగుచున్నవి, మీ ఇంద్రియములలో, మీ అవయవములలో. అంటే అర్థమేంటి, మీ ఇంద్రియములలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. అంటే ఇంద్రియాలలోనికి ఏమొచ్చాయి, ఇంద్రియాలలోనికేమొచ్చాయండి, భోగేచ్ఛలు వచ్చాయి. దేవుడు ఇంద్రియాలను పవిత్రమైనవిగా మానవునికి అనుగ్రహించాడు. సర్వ మానవాళికి ఒక్కడే ఇంద్రియాలను ఇచ్చినవాడు, వంద మంది కాదు. ఇది మీరు మొదట గమనించాలి. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన మతానికి చెందినవాడైనా, బుద్ధ మతానికి చెందినవాడైనా, మరింకో మతానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా సరే, అందరికీ ఇంద్రియాలను అనుగ్రహించింది ఎవరు, ఒక్కడే దేవుడు. ఈ ఒక్కడే దేవుడు అందరికీ ఇంద్రియాలను అనుగ్రహించాడు. అందరికీ అనుగ్రహింపబడినటువంటి ఇంద్రియాలలోనికి భోగేచ్ఛలు అనేవి ప్రవేశించాయి. అంటే జ్ఞానేంద్రియాలలోనికి భోగేచ్ఛలు వచ్చేసాయి, కర్మేంద్రియాలలోనికి భోగేచ్ఛలు వచ్చేసాయి. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలలోనికి, కర్మేంద్రియాలలోనికి భోగేచ్ఛలు వచ్చేసాయో, చెవులు పాడైపోయాయి, ముక్కు పాడైపోయింది, కళ్ళు పాడైపోయాయి, నోరు పాడైపోయింది, చర్మం పాడైపోయింది, కాళ్ళు పాడైపోయాయి, చేతులు పాడైపోయాయి, కర్మేంద్రియాలు, మాట పాడైపోయింది, ఆ తర్వాత రహస్య అంగాలుగా పిలువబడుతున్నవి పాడైపోయాయి, సమస్త అవయవాలు పాడైపోయాయి. ఈ సమస్త అవయవాలు పాడైపోవడానికి గల ప్రధానమైన కారణం దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానేంద్రియాలలోనికి, కర్మేంద్రియాలలోనికి ఏది ప్రవేశించింది, భోగేచ్ఛ ప్రవేశించింది. ఈ భోగేచ్ఛలు ప్రవేశించడం వలన దేవుడిచ్చినటువంటి స్వచ్ఛమైన ఇంద్రియాలను మనిషి ఏం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. దీనికి వారు వీరు అని లేదండి. వాళ్ళని చూస్తుంటే పైకి చాలా అందంగా కనబడతారు. మీకు స్క్రీన్ మీద ఒక స్వామీజీని చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్యనే దొరికిపోయినటువంటి, బయటపడినటువంటి ఒక స్వామీజీ, చాలా గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది మనకు కనబడుతున్నారు ప్రియులారా. అతను మీరు చూస్తున్నారు, అతనికి సంబంధించినటువంటి రహస్య జీవితాలు బయటకు వచ్చేసరికి అతని భక్తులందరూ నోరేళ్ల పెట్టేశారు. అతని భక్తులకు అతను బోధించేది, అతని భక్తులకు అతను నేర్పించేది అతని ధర్మం. అతని ధర్మాన్ని నేర్పిస్తూ ఉంటాడు, అతని ధర్మాన్ని బోధిస్తూ ఉంటాడు. అయితే అతని ధర్మాచరణ అతని జీవితంలో లేదు. ఆ ధర్మాచరణ అతని జీవితంలో లేకపోవడం వలన ఈ ధర్మాన్ని బోధించేటువంటి ఈయన ధర్మ విరుద్ధంగా బ్రతుకుతున్నట్టుగా అతని జీవితం వెల్లడిపరిచింది. అంటే ఇతడు తన ఇంద్రియాలను భోగేచ్ఛల నుండి వేరు చేసిన వాడు కాడు. ఆ శక్తి అతనిలో లేదు. దానికి శక్తి కావాలి, ఆ శక్తి అతనిలో లేదు. ఆ శక్తిని అతను సంపాదించుకోలేకపోయాడు. ఆ శక్తిని అతను సంపాదించుకోలేకపోయాడు. మరొకడు మీరు చూడండి, ఒక స్త్రీని తన బూటు కాలితో తన్నరాని చోట తన్నుతూ ఉన్న ఫోటో చాలాసార్లు మీరు చూసి ఉంటారు. ఒక స్త్రీని తన బూటు కాలితో తన్నరాని చోట తన్నుతూ ఉంటాడు, తన్నకూడని చోట తన్నుతూ ఉంటాడు. ఇది దేనికోసమో తెలుసా, అతని ధర్మంలో ఆమె లేదు అన్న బాధతో, అతడు అనుసరించే ఆమె అనుసరించట్లేదన్న ఒకే ఒక్క బాధతో, కట్టలు తెంచుకున్న ఆవేశంతో
ఆమెను నిర్దాక్షిణ్యంగా చాలా ఘోరమైన పరిస్థితుల్లో చిత్రహింసలకు గురి చేశారు. అందులో భాగమే మీరు చూస్తున్నటువంటి ఆ ఇమేజ్ మీరు చూస్తున్నారు. అంటే ఇలాంటి ఒక భయానకమైన పరిస్థితి, ఇలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిలోకి అతని ధర్మం అతను తీసుకెళ్ళింది. అంటే ఆ ధర్మాన్ని అతను ఆచరిస్తున్నాడంటే ఆ తన్నుతున్నవాడు ఎందుకు తన్నుతున్నాడంటే తన్నబడుతున్న ఆమెలో ధర్మాచరణ లేదు అని తన్నుతున్నవాడు నాలో ఉంది అని చూపిస్తున్నాడు. అంతే కదా, నాలో ఉంది అని చూపిస్తున్నాడు. తన్నబడుతున్న ఆమెలో ఏమీ లేదు, ధర్మాచరణ లేదనేది వాడి భావన. కానీ వాస్తవానికి మీరు ఆలోచన చేయండి, వాడు ఇంద్రియములను జయించినవాడా? అంటే అతని కాలు కర్మేంద్రియాలలో ప్రధానమైనటువంటి పాదము అన్నారు. ఆ పాదము అనగా అతని కాలు, అది జ్ఞానము కలిగినదా? అది చేస్తున్న కర్మ, ఆ వాడు చేస్తున్నటువంటి ఆ పని స్వచ్ఛమైనదా, యథార్థమైనదా? కాదు ప్రియులారా, కాదు. ఇక్కడే మీకు అసలు విషయం బయటపడుతుంది. ఎవడైతే ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడో వాడు జితేంద్రియుడు అనబడతాడు. దానినే జితేంద్రియత్వము అంటారు. ఎవడు తన ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాడో వాడు జితేంద్రియుడు, దానినే జితేంద్రియత్వము అంటారు. ఇక్కడ మీకు తన్నబడుతున్న ఆమెను తన్నుతున్నటువంటి ఆ వ్యక్తి జితేంద్రియుడా, జితేంద్రియుడా, ఇంద్రజితుడా? ఇంద్రజితుడు, అజితేంద్రియుడు. అతనిలో ఉన్నది అజితేంద్రియత్వమే తప్ప జితేంద్రియత్వము కాదు. ఇది మీరు గమనించాలి. అతనిలో ఉన్నది అజితేంద్రియత్వమే తప్ప జితేంద్రియత్వము కాదు. ఎవడు ఇంద్రియములను నిగ్రహించుకుంటాడో వాడు జితేంద్రియుడు, ఎవడు ఇంద్రియాలకు లోబడిపోతాడో వాడు అజితేంద్రియుడు. ఇంద్రియాలను ఎవడు లోపరుచుకున్న శక్తి గలవాడు కాడో, ఇంద్రియాలకు లోబడి ఎవడైతే బ్రతుకుతున్నాడో, ఇంద్రియాల ముందు ఎవడైతే ఓడిపోతున్నాడో, ధర్మాచరణ ఎవడి జీవితంలో అయితే లేదో వాడు అజితేంద్రియుడు. ఎవడి బ్రతుకులో అయితే ధర్మాచరణ కనబడుతుందో, ఎవడైతే ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడై ఉన్నాడో, ఎవడైతే ఇంద్రియాలను జయిస్తున్నాడో వాడు జితేంద్రియుడు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసిన వాళ్ళు జితేంద్రియులా, అజితేంద్రియులా? జితేంద్రియులా, అజితేంద్రియులా? అజితేంద్రియులే తప్ప జితేంద్రియులు ఎంత మాత్రము కారు. మరి జితేంద్రియత్వం రావాలి అని అంటే, ఈ జితేంద్రియత్వాన్ని సాధించాలి అని అంటే, మనలో ఒక మహోత్కృష్టమైన శక్తి, మనకొక సహాయం కావాలి. ఆ ధర్మాన్ని ఎవరైతే స్థాపించారో, ఆ ధర్మాన్ని ఎవరైతే పరిచయం చేశారో, ఆ ధర్మాన్ని ఎవరైతే నేర్పిస్తున్నారో, ఆ ధర్మం ఏ సృష్టికర్త నుండి అయితే ఉద్భవించిందో, ఆ సృష్టికర్త సహాయము మనకి నిరంతరము కావాలి. వాడే జితేంద్రియుడుగా మారగలడు, మిగిలిన వారందరూ అజితేంద్రియులైపోతారు. ఇందులో ఎందరో ఉన్నారు, ఎందరో ఉన్నారు లోభం కోసం, కామం కోసం, స్వార్థం కోసం, ధనాపేక్ష కోసం, ఈ లోక సంబంధమైన సుఖాల కోసం మీలో, మీ అవయవాలలో పోరాడు బోగేచ్చలు, ఇటు జ్ఞానేంద్రియాలని, అటు కర్మేంద్రియాలని, అన్ని ఇంద్రియాలని బోగేచ్చలకు అప్పగించినటువంటి భయంకరులందరూ కూడా అజితేంద్రియులుగానే పిలువబడతారు. వారు ఎన్నటికీ జితేంద్రియులు కారు కాలేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయమై ఎంత స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారో, ఈ విషయమై ఎంత స్పష్టంగా ఆయన నోటి వెంట మాటలు జాలువారుతున్నాయో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మోమాటము లేని ప్రభువు, మోమాటము లేనివాడుగా, ఎవరిని లక్ష్య పెట్టని వాడుగా, స్వచ్ఛమైన తన మాటల్ని ఎలా సమాజానికి తెలియజేస్తూ ప్రభావితం చేస్తున్నాడు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. అంటే వేషధారులంటే, వేషధారులంటే జితేంద్రియులుగా కనబడుతున్నటువంటి అజితేంద్రియులు. అర్థమవుతుందా? జితేంద్రియులుగా, జితేంద్రులుగా కనబడుతున్నటువంటి ఇంద్రజిత్తులు, రెండు పేర్లు ఉంటాయి. ఒకడు జితేంద్ర, 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 జితేంద్రకు ఆపోజిట్ పేరు ఇంద్రజిత్. ఈ పదాలకు చాలామందికి అర్థాలే తెలుస్తావు, పేర్లు మాత్రం పెట్టుకుంటారు.
జితేంద్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంద్రియాలను జయించిన వాడు. ఇంద్రజిత్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంద్రజిత్తుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంద్రియాలకు బానిసైపోయినవాడు, లొంగిపోయినవాడు. ఈ రెండు విషయాలు మీకు చాలా జాగ్రత్తగా తెలియాలి. ఈ రెండు విషయాల మీద మీకు ఒక అవగాహన ఉండాలి. జితేంద్రియత్వము, అజితేంద్రియత్వము. వేషధారులారా అని ప్రభు అంటున్నారంటే ఆయనకు తెలుసు ఈ రెండింటి గురించి. జితేంద్రియత్వము గురించి తెలుసు, అజితేంద్రియత్వము గురించి ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాటలో లోతైన అర్థాలు దాగి ఉంటాయి. గనుక బైబుల్ చదివేటప్పుడు ఒక్క మాటను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆ మాట చూడండి ఏమంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు పరిసయ్యులు సమాజానికి వీళ్ళు ఎవరో తెలుసా? జితేంద్రియులు. కానీ ప్రభు దృష్టికి వీరు ఎవరో తెలుసా? అజితేంద్రియులు. సమాజానికి వీరు జితేంద్రియత్వము కలిగిన వారు, ప్రభు దృష్టికి మాత్రం వీరు అజితేంద్రియత్వముతో నింపబడిన వారు. అందుకే ప్రభు అంటున్నారు, శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు. గిన్నెయు పళ్ళెమును మీరు ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? వెలుపట శుద్ధి చేయుదురు. గిన్నెయు పళ్ళెమును మీరు వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవే అన్నాడు. చూసారా, గిన్నె పళ్ళెము లోపల ఏమైపోయాట? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండిపోయాయన్నాడు. ఎవరిని అన్నాడు? శాస్త్రుల్ని పరిసయ్యుల్ని అన్నాడు. ఎప్పుడైనా ఈ మాట సీరియస్గా ఆలోచన చేశారా? ప్రభు ఏదో సంస్కృత పదం వాడాడు అనుకుని మరిచిపోయారా? ప్రభు ఏదో కఠినమైన మాట మాట్లాడి ఉన్నాడు, మనకెందుకులే ఇలాంటివి మనకు అర్థము కావు. మన సభలకు ఎవరో ఎవడో ఎవడో అన్నాడటండి, నోరు తిరగని టైటిల్ ఎట్టు తిరుగుతాడు ఈయనని. నీకు నోరు తిరగకపోతే నాకు నోరు తిరగలేదు అనుకున్నావా? నీకు నాకు నోరే తిరగలేదు, నీకు కళ్ళు కూడా పనిచేయలేదనమాట. మత్తయి సువార్త అంటే కొత్త నిబంధనలో మొదటి పుస్తకమేనా? మొదటి పుస్తకమేనా? అంటే మొదటి పుస్తకంలో రాయబడిన ప్రభువు మాటలే నీకు అర్థమై చావలేదంటే నోరు తిరగని టైటిల్ పెట్టిసారే. ఇదేటండి అసలు బైబిల్లో ఉన్నాయండి ఇలాంటివి? బైబిల్లో లేనివన్నీ ఏంటండి? మాయబోధలు, కొత్త బోధలు, చెత్త బోధలు. ఆహా, వీళ్ళందరూ వానపాములు అంటుళ్ళు. ఎప్పుడు మట్టిలో ఉంటారు, వర్షం వచ్చినప్పుడు బయటకు వస్తారు, మళ్ళీ పోతారు లోపలికి. ఈ పోస్టర్ కనబడినప్పుడు బయటకు వస్తారు ఒకసారి, అలా చూస్తారు వానపావులాగా. అంటే వర్షం కురిసింది అనమాట, అప్పుడే మళ్ళీ కాసేపు లోపలికి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు అనుకుంటారు, ఏంటిది మనకంటే గొప్ప పాము ప్రపంచంలో ఎక్కడ లేదు కదా, మనకంటే పెద్ద పాము ప్రపంచంలో ఎక్కడ ఉండదు కదా, వానపామే కదా అన్ని పాముల కంటే గొప్పది. అవునా కాదా? అవును, వానపామే అన్ని పాముల కంటే గొప్పది. మరి ఇదేంటిది, వాడు వేడేదో చెప్తున్నాడట, మనకంటే ఎక్కువ తెలిసే వాడికి. మనం వానపావులు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే పావులు మనమే అనుకుని లోపలికి వెళ్ళిపోతారు. కానీ బయటకు వస్తే తెలుస్తుంది వాటిని 33 సార్లు మింగేసే అనుకొండలు ఉన్నాయని. ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నారండి. అందుకే బాధపడుతున్నాడు క్రైస్తవ సమాజాన్ని చూసి. క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ప్రియులారు. నీకు తెలియనిది మరొకటి చెబుతుంటే నేర్చుకో. నీకు తెలియనిది ఇంకొకటి దగ్గర ఉంటే అర్థం చేసుకో, ప్రయత్నం చేయి. ఎవడో ఒకడు నీకు దారి చూపించాలి, దానికి దేవుడు ఎవడో ఒకడిని ఏర్పాటు చేయాలి, లేకపోతే నీకు దారి దొరకదు. నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, రథం. ఫిలిప్పు తన కాళ్ళతో పరిగెడుతున్నాడు. రథం గొప్పదా కాళ్ళు గొప్పవా అంటే రథమే గొప్పది, రథమే గొప్పది. కాళ్ళు గొప్పవా? కాళ్ళు అతనికే ఉన్నాయి, రథం మీద ఉన్నోడికే ఉన్నాయి. కానీ రథంలో ప్రయాణం చేస్తున్న వాడికి కాళ్ళతో పరిగెడుతున్నవాడే మార్గ నిర్దేశకుడు అయ్యాడు. వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. లోపల శుద్ధి చేస్తే తప్ప వెలుపట శుద్ధి కాదు.
ఇటు జ్ఞానేంద్రియాలను కానివ్వండి, అటు కర్మేంద్రియాలను కానివ్వండి, శాసించేది మానవ హృదయం. ఇటు జ్ఞానేంద్రియాలను కానివ్వండి, అటు కర్మేంద్రియాలను కానివ్వండి, మధ్యలో ఉండి శాసించేది మానవ హృదయం. ఈ మానవ హృదయం పాడైపోయిందంటే సర్వేంద్రియాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. మానవ హృదయం ఎప్పుడైతే పాడైపోతుందో సర్వేంద్రియాలు పాడైపోతాయి. అంటే మానవ హృదయాన్ని బట్టే సర్వేంద్రియాలు ఆధారపడి ఉంటాయి. అందులో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. కేవలం హృదయ వికాసాన్ని బట్టి, హృదయాన్ని బట్టి ఇంద్రియాల ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది, ఇంద్రియాల పనితీరు ఆధారపడి ఉంటుంది. అది ఎరిగినటువంటి ప్రభువు జితేంద్రియుడైనటువంటి ప్రభువు అజితేంద్రియత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన జితేంద్రియుడు, అజితేంద్రియత్వం గురించి మాట్లాడుతున్నారు. మొదట గుడ్డి పరిసయుడా, గుడ్డి శాస్త్రి, మొదట మీ హృదయమును శుద్ధి చేయండి. మీ హృదయం లోపల అజితేంద్రియత్వం అనేది ఉంది. దోపుతో మీ శరీరాలు నిండిపోయే కారణం, మీరు అలా అజితేంద్రియులుగా మారిపోవడానికి గల కారణం, లోపల ఏమీ లేదు, శుద్ధి లేదు. శుద్ధి చేసే అంతటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేవు. అక్కడి నుంచి ఈ అవయవాలు ఇంచుమించుగా కనబడుతున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా పాపపు నిలయాలుగా మారిపోతాయి. ఎప్పుడైతే పాపపు నిలయాలుగా మారిపోయాయో, అతడు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా, అతడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా, అతడు ప్రవర్తిస్తున్నటువంటి విధానమంతా కూడా, అతని క్రియలన్నీ కూడా భయానకమైనవిగా కనబడతాయి, అత్యంత నీచమైనవిగా కనబడతాయి, చాలా దుర్మార్గత్వంతో నిండిపోయినవిగా కనబడతాయి. అందులో స్త్రీలని పురుషులని ఏ భేదం లేదు. వారు పుట్టినప్పుడు అలా లేరు. వారికి వయస్సు వచ్చిన తర్వాత వారి అవయవాలలో భోగ్యాచ్చలు చోటు చేసుకున్నాయి. వయస్సు వచ్చేంత వరకు వారికి భోగ్యాచ్చల గురించి తెలియనే తెలీదు. వయస్సు మీద పడిన తర్వాత అవయవాలలో అభివృద్ధి ప్రారంభమైన తర్వాత వారి అవయవాలు భోగ్యాచ్చలతో నింపబడ్డాయి. ఏమంటే ఇప్పుడు ఒక ఇద్దరు స్త్రీలను మీకు చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి. వారిరువురు స్త్రీలు వారు పుట్టినప్పుడు మనలాగే, మనలాంటి వారే. ఆ ఇరువురు స్త్రీలు కూడా పుట్టినప్పుడు మనలాంటి వారే. మనం అలాగే పుట్టాం, కానీ వయస్సు మీద పడుతున్న కొలది వారి అవయవాలు దోపుతోను, వారి హృదయం దోపుతోను, అజితేంద్రియత్వముతోనూ నిండుకునుట వలన వారి క్రియలు ఏ విధంగా ప్రపంచానికి బాహాటమవుతున్నాయో చూడండి ప్రియులారా. వారి క్రియలు ప్రపంచానికి ఏం చూపిస్తున్నాయో మీరు చూడండి. వారి క్రియలను చూసి ప్రపంచం ఏం నేర్చుకోవాలో మీరు చూడండి. వారి క్రియలు ఎందుకలా మారిపోయాయో మీరు ఆలోచన చేయండి. వారి క్రియలు ఎందుకలా కనబడుతున్నాయో మీరు ఆలోచన చేయాలి. ఒకసారి స్క్రీన్ మీద వాళ్ళని చూడండి. ఏమండి, ఒక మామూలు స్త్రీలు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ అవయవాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. వాళ్ళు తమ్మును తామే మరిచిపోయిన స్థితిలో ఉన్నారు. తమ్మును తామే మరిచిపోయి ఒక భయానకమైన పరిస్థితిలో, ఒక భయానకమైన వాతావరణంలో వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈరోజు ఒక ఎవరు సినిమా నటుడు చలపతిరావు అనే ఒక పెద్ద నటుడు ఉన్నాడు. ఆ సినిమా నటుడు నోటి దురద నిన్న ఏదో ఫంక్షన్లో ఏదో మాట్లాడాడు. ఆడవాళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేశాడు.
ఒక్కసారి మహిళా లోకం విరుచుకుపడింది. విరుచుకుపడి ఒక్క రకంగా వాయిస్తున్నారు ఆయన్ని, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చితక్కొట్టేస్తుంటే. నిన్న సాయంత్రం ఏమో సమర్థించుకున్నాడు, ఏం కాదు నేను అన్నది రైటే అని. ఈరోజు పొద్దున మాత్రం ఒక లెటర్ రాశాడు, నేను అన్నది తప్పు అని. రైట్, అతను అన్నది తప్పే, ఆ విధమైన మాట్లాడడం తప్పే. కానీ అదే మహిళా సంఘాలు ఇలాంటి మహిళల మీద కూడా చర్య తీసుకుంటే బాగుండేది. ప్రియులారా మీరు ఆలోచన చేయండి, కనిపించినప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మరి కనిపించని భావాలు లోపలే దాచుకుని అదే భావాలతో బ్రతుకుతుంటే ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? మాట నోటిలోంచి బయటకు వచ్చింది కాబట్టి చలపతిరావు అందరి ముందు ఏమైపోయాడు? ఇప్పుడు చెప్పండి, ఏమైపోయాడు? దొంగ అయిపోయాడు. అదే మాట నోట్లోంచి బయటకు రాదు, కానీ లోపల ఉన్నవన్నీ అవే ఆలోచనలు. పైపెచ్చి ఏమంటారు తెలుసా, మేము స్త్రీలను చాలా గౌరవిస్తాం, మా సినిమాలలో స్త్రీలను గొప్పగా చూపిస్తాం, నాన్నగారు కూడా అలాగే చూపించేవారు, నేను కూడా అలాగే చూపిస్తున్నాను అన్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? ఆహా, ఈయన ఎంత బాగా చెబుతాడు డైలాగులు, ఏ ఆడదంటే ఏమనుకుంటున్నావు నువ్వు, నిన్ను కనడానికి అమ్మ కావాలి, నువ్వు కట్టుకోవడానికి స్త్రీ కావాలి, ఇలా మాట్లాడి నువ్వు కనడానికి మాత్రం కూతురు దా అనేసరికి అబ్బో ఈయన ఎంత గొప్ప అభ్యుదయవాది అనుకుంటాం మనం. కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి, ఇన్నర్ ఫీలింగ్స్ అంటారు వాటిని. ఆ ఇన్నర్ ఫీలింగ్స్ని ఎవడైనా పసిగట్టగలడా? ఎవడైనా పసిగట్టగలడా? చలపత్రం దొరికిపోయాడండి పైకి, దొరికిపోయాడు కాబట్టి ఓ ఏదో మాట్లాడుతున్నారండి. కానీ లోపల దాచుకున్న భూతు ఆలోచనలు కలిగిన ఎందరూ లేరండి ఈ సమాజంలో. వాళ్ళు బయటికి దొరుకుతారా? దొరకరు. వాళ్ళు బయటికి దొరకనే దొరకరు. వాళ్ళ ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటాయి, వాళ్ళ భావాలన్నీ చెడిపోయి ఉంటాయి. బయటకు వచ్చేసాడు కాబట్టి ఓ ఇలాగ అనేసాడని అందరూ విరుచుకు పడుతున్నారు, తిడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ముందు అది కదయ్యా చేయాల్సింది. అతడు పైకి మాట్లాడకుండా లోపల కుళ్ళుతో జీవితం అంతా గడపడం నీకు ఇష్టమేనా? ముందు ఎక్కడ శుద్ధి అవ్వాలి? ముందు ఎక్కడ శుద్ధి అవ్వాలి? ఎక్కడ శుద్ధి అయితే బయటకు అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి? ఎక్కడ శుద్ధి అయితే బయటకు అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి, బయటకు అలాంటి మాటలు రాకుండా ఉంటాయంటే లోపల శుద్ధి అవ్వాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. లోపల శుద్ధి చేయండి. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అన్నాడు. మీరు బయటికి చాలా శుభ్రం చేసేస్తున్నారు, బయటికి ఎంత వేషం ధరిస్తారు, బయట శుద్ధి చేస్తున్నారు, లోపల ఉంది అజితేంద్రియత్వం అనేది. అంటే నీ ఇంద్రియాలలో భోగేచ్చలు ఉన్నాయి, వాటి వల్లే మీలో యుద్ధాలు పోరాటాలు, అవి లోపల ఉండిపోవటం వల్లే మీలో యుద్ధాలు పోరాటాలు. ఆదాము మొదలుకుని నేటి వరకు అందరూ అజితేంద్రియులుగానే ఉన్నారు. ఆదాము మొదలుకుని నేటి వరకు ఈ మానవ సమాజం అంతా, ప్రపంచ మానవాళి అంతా అజితేంద్రియులుగానే ఉన్నారండి. జితేంద్రియులుగా లేరు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి ఆవేదన అదే, మొదట లోపల శుద్ధి చేయండి. లోపల శుద్ధి చేస్తే తప్ప జితేంద్రియత్వం అనేది మీకు రాదు. ఈ జితేంద్రియత్వం రాకుండా మీరు దేవుడున్న లోకానికి చేరలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపరిశుద్ధుడు. మానవుడు తన అవయవాలలో పుడుతున్నటువంటి భోగేచ్చల వలన మరింత అపరిశుద్ధుడిగా మారుతున్నాడు, తన హృదయాన్ని పాడు చేసుకోవటం వలన. మొదట హృదయంలో పుడుతున్నటువంటి ఈ ముసలం అన్ని ఇంద్రియాలకు వ్యాపిస్తుంది. అన్ని ఇంద్రియాలకు వ్యాపించటం వలన ఆ స్త్రీలు చూసారా ఎలా బరితికించిపోయారో, చూడండి. వాళ్ళకి ఇక ఒక విలువ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. పట్ట పగలు. ఈరోజు పట్టణాలకు మీరు వెళ్ళిపోయారనుకోండి, పట్ట పగలు రోడ్డు మీద తాగి తిరుగుతున్నటువంటి అమ్మాయిలు, యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. అబ్బాయిలతో సమానంగా వాళ్ళు కూడా పట్ట పగలు తాగి నడి రోడ్ల మీద తిరుగుతున్నారు, అర్ధరాత్రి పూట తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు ఈ అవయవాలను ఎలా చేసేసుకున్నారు? ఎందుకు వాళ్ళ అవయవాలు అలా మారిపోతున్నాయి? ఎందుకు వాళ్ళ అవయవాలను అలా
భోగేచ్చలకు అప్పగిస్తున్నారు. ఎందుకు వాళ్ళు అజితేంద్రియులుగా మారిపోతున్నారు? జితేంద్రియులుగా ఎవరు ఎందుకు లేకుండా పోయారు అని అంటే వారికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు లేవు ప్రియులారా. ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి లోకంలో, ఈ చీకటి లోకంలో, అంధకార సంబంధమైనటువంటి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి అజితేంద్రియుడిగా మారాలి అంటే తనంతట తానుగా మారడం సాధ్యం కాదు అని నిరూపిస్తున్నాడు. ఇందులో తమ మతం కోసం, దేవుని కోసం చంపేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు వాళ్ళు ఎవరి కోసం హత్యలు చేస్తారు? దేవుని కోసం హత్యలు చేస్తారు. దేవుని కోసం హత్యలు చేస్తూ వాళ్ళు ఏమంటారు తెలుసా? జిహాద్ అంటారు, అంటే పవిత్ర ధర్మము అంటారు. దాన్ని కూడా ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? పవిత్ర ధర్మం అది. ఆ ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. మేము ధర్మబద్ధులము. ధర్మబద్ధులం ఎందుకయ్యాం అంటే మేము హత్య చేస్తున్నాం కాబట్టి, మేము హత్యలు చేస్తున్నాం కాబట్టి మేము ఏమయ్యాము? ధర్మబద్ధులమయ్యాం. ఆ ధర్మబద్ధతతో మేము ఈ హత్యలు చేస్తున్నాం. అది మా ధర్మం మాకు నేర్పించింది. మా ధర్మం మాకు హత్య చేయమని నేర్పించింది. హత్య చేయకపోతే మేము ఉండలేము. అంటే వాళ్ళ అవయవాలలో అంతర్గతంగా ఎక్కడో ఒక పోరాటం జరుగుతుంది. వాళ్ళ అవయవాలలో అంతర్గతంగా ఎక్కడో ఒక ఆలోచన పుట్టింది. అది వాళ్ళను తప్పు మార్గంలో తీసుకుని వెళ్ళిపోతుంది. దాన్ని జయించే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ చేతులకు కాళ్లకు సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అవి ఎక్కడికో వాళ్ళను లాక్కుని పోతున్నాయి. తప్పించుకోగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. పైపెచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అంతట మేమే నడుస్తున్నాం అనుకుంటున్నారు. లేదు, వాళ్ళు ఏడవబడుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు వెళుతున్న మార్గంలో వాళ్ళు అంతటా వాళ్ళుగా నడవట్లేదు. వాళ్ళు ఏడవబడుతున్నారు. వాళ్ళను ఏదో ఒక దుష్ట శక్తి, దుష్ట ధర్మం ఈడ్చుకుపోతుంది. ఆ దుష్ట ధర్మమే వాళ్ళని దారి తప్పించింది. ధర్మం అనుకుంటున్నారు కానీ అందులో దుష్టత్వం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు అనుకుంటున్న ధర్మంలో దుష్టత్వం పొంచి ఉంది, దుష్టత్వం ఇమిడి ఉంది అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. దానికి వాళ్ళు లోబడిపోయి అనుకుంటున్నారు, లేదు లేదు మేము నడుచు మార్గము మాకు యథార్థమైనది అనుకుంటున్నారు. కానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుందన్న సంగతి వాళ్ళకి తెలీదు. లేదు, మేము నడుస్తున్న మార్గం యథార్థమైనదే, మేము నడుస్తున్న మార్గం శ్రేష్టమైనదే, మేము నడుస్తున్న మార్గం గొప్పదే అన్న భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఈరోజు సమాజంలో ఎందరో ఇదే భ్రమకు గురయ్యారు. ఈరోజు సమాజంలో ఎందరో ఈ భ్రమకు గురయ్యారు. ఒకనాటి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వాళ్ళు. తెలుసా మీకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అజితేంద్రియులారా అన్నాడు వాళ్ళని. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరిస్తున్న మమ్మూలనే ఏమంటున్నావు నువ్వు? ధర్మశాస్త్రము అంటే మా ధర్మం మా గొప్పది. ఆ ధర్మానికి సంబంధించిన శాస్త్రమే మా దగ్గర ఉంది. ఆ ధర్మానికి సంబంధించిన శాస్త్రమే మా చేతుల్లో ఉంది. ఆ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న శాస్త్రులము మేము. ఆ శాస్త్రాన్ని బోధిస్తున్న శాస్త్రులము మేము. ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయేనో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో తెలుసా మీకు? ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో మీకు తెలుసా? ఒక శాస్త్రిని జితేంద్రియుడుగా మార్చలేకపోయింది. అందుకే ధర్మశాస్త్రం ఫెయిల్ అయిపోయింది. ఒక శాస్త్రిని జితేంద్రియుడిగా ధర్మశాస్త్రం మార్చలేకపోయింది. అదేంటి, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? జితేంద్రియులుగా మారాలనే కదా. కానీ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించు శాస్త్రులే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిసయ్యులే ఎలా ఉన్నారు తెలుసా? జితేంద్రియులుగా లేరు, అజితేంద్రియత్వంతో నిండుకున్నారు. అందుకే క్రీస్తు మాట్లాడుతున్నాడు, ఓ గుడ్డి పరిసయ్యుడా, గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తున్నావు, నువ్వు ఒక అజితేంద్రియుడివి, నీ దగ్గర ఏముందిరా, ధర్మం ఉందా? ఏది నీ దగ్గర ఉన్న ధర్మాన్ని బట్టి నువ్వు అజితేంద్రియుడివా, జితేంద్రియుడివా? నీ ధర్మాన్ని బట్టి నీలో ఉండవలసినది జితేంద్రియత్వమా, అజితేంద్రియత్వమా? జితేంద్రియత్వం ఉండాలి కదా. నువ్వు నిజంగా ధర్మశాస్త్రము కలిగిన వాడవైతే నువ్వు నిజంగా ధర్మశాస్త్రము కలిగిన వాడవే అయితే, ధర్మశాస్త్రాన్ని బట్టి ఉప్పొంగు వాడవే అయితే, దేవుని ధర్మశాస్త్రం నా దగ్గరే ఉంది, ప్రపంచంలో ఇక ఏ జాతి దగ్గర లేదని చెప్పుకుంటున్నా, ఓ యూదుడా, ఓ ఇస్రాయేలీయుడా, మరి నీ దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జితేంద్రియుడు కావాలి కదా. ఎందుకు ఇలా అజితేంద్రియత్వంతో నిండిపోయావు? యేసు మాటలు ఎవరికీ అర్థం కాలేదు.
కారణం ధర్మశాస్త్రం దానిని చేయజాలకపోయింది. ధర్మశాస్త్రము వలన ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చబడడు. అండర్లైన్ చేసుకోండి, ధర్మశాస్త్రము వలన ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చబడడు. అంటే కేవలం ధర్మసూత్రాలు, ధర్మబద్ధమైన సంగతులు, ఆ ధర్మశాస్త్రపు జ్ఞానం చెప్పేసినంత మాత్రాన ఏ ఒక్కడు జితేంద్రియుడు కాలేడు, ఏ ఒక్కడు జితేంద్రియుడు కాలేడు. దీనికి ప్రత్యక్ష సాక్షి, ఒక ప్రత్యక్ష సాక్షి తన గతాన్ని గురించి మాట్లాడతాడు. ఇదే స్థలంలో ఒకప్పుడు ఇదే విషయాలను గురించి చాలా లోతుగా మాట్లాడాను, మాయగాడి వల్ల చిక్కిన అమాయకులు అనే టైటిల్ మీద లాస్ట్ రోజు. ఇప్పుడు అదే రెఫరెన్స్ మీకు ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఇరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. పౌలు గారు తన జీవితంలో ధర్మశాస్త్రానికి బద్ధుడై ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను, ఎలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైన ఏదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు, నాయందు అనగా నా శరీరమందు అనగా నా ఇంద్రియముల యందు. నా శరీరమందు అంటే దేని యందు? నా ఇంద్రియముల యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు ధర్మశాస్త్రమును బట్టి కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. అంటే ధర్మశాస్త్రం ఉంది, నేను జితేంద్రియుణ్ణి కాలేకపోయాను. ఎవరు చెబుతున్నారు? ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా పిలువబడినటువంటి పౌలు అనే భక్తుడు చెబుతున్నాడు. చిన్ననాటి నుండి గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు చెబుతున్నాడు, ధర్మాన్ని అభ్యసించిన వాడు చెబుతున్నాడు, ఈ ధర్మాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడను కాలేకపోయాను, నేను జితేంద్రియుడను కాలేకపోయాను, అజితేంద్రియుడుగానే మిగిలిపోయాను. ఇంకా కిందకి చదవండి. నేను చేగోరు మేలు చేయక చేగోరని కీడు చేయించున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు, ధర్మశాస్త్రాన్ని బట్టి మేలు చేయాలనుకుంటున్న నాకు కీడు చేయుటే కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును ఎందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు. వేరొక నియమం ఎక్కడుందట? మానవ దేహాలలో ఉంది, మానవుని జ్ఞానేంద్రియాలలో ఉంది, మానవుని కర్మేంద్రియాలలో ఉంది. మానవ జ్ఞానేంద్రియాలలో, మానవ కర్మేంద్రియాలలో ఉన్నటువంటి ఆ నియమం ఏంటో తెలుసా? పాప నియమం. అందుకే లేడు ఎవ్వడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఆ జితేంద్రియుడు ఒక్కడును లేడు. అందరూ ఏమైపోయారు? పాపము చేసి అజితేంద్రియత్వముతో నిండిపోయి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోయారు. ఆ నియమం నీ అవయవాలలో ఉంది. ఆ నియమం పోతే తప్ప నువ్వు జితేంద్రియుడు కాలేవు. సర్వ మానవ దేహాలలోనూ ఆ నియమం ఉంది, సర్వ మానవాళి దేహాలలోనూ ఆ నియమం ఉంది, సర్వ మానవాళి దేహాలలోనూ ఆ నియమం ఉంది. ఆ నియమం ఉండగా ఎవ్వడు జితేంద్రియుడు కాలేడు. ఆదాము మొదలుకొని నేటి వరకు ఎందరు ఈ భూమి మీద పుడుతున్నారో అందరి అవయవాలలో ఆ నియమం ఉంది.
అందరూ ఆ నియమానికి ఏమైపోతున్నారు? లోబడిపోతున్నారు, ఆ నియమానికి దాసులైపోతున్నారు. దాని వలన ఎవ్వడు జితేంద్రుడు కాలేడు. ఎంత గొప్ప ధర్మాన్ని నువ్వు పట్టుకొచ్చినా సరే, ఎంత గొప్ప ధర్మాన్ని నువ్వు తెచ్చుకున్నా సరే, ఈ ప్రపంచంలో ఉన్న మేలైన ధర్మాలన్నీ కాపీ కొట్టి నువ్వు ఒక గ్రంథాన్ని రాసుకుని దగ్గర పెట్టుకున్నా సరే, నీ అవయవాలలో ఒక నియమం ఉండగా నువ్వు జితేంద్రుయుడు కాలేవు. ఎప్పటికీ నీ వల్ల కానే కాదు, ఇంపాసిబుల్. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన జితేంద్రుయుడు కావడం నీ వల్ల కాదని బైబిల్ చెబుతుంది. నువ్వు ఎంత గొప్ప ధర్మాన్ని స్వీకరించినా కారణం నీ అవయవాలలో ఒక నియమం ఉంది. ఆదాము నుండి మొదలైన ఆ నియమం సర్వ మానవ దేహాలను ఆవహిస్తుంది. ఆ నియమం అందరినీ భ్రష్టు పట్టిస్తుంది. ఆ నియమం అందరినీ దారి తప్పిస్తుంది. లేడు నీతిమంతుడు, లేడు ఒక్కడును, లేడు ఒక్కడును, లేడు. అవయవాలను జయించిన వాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు ఈ భూమి మీద జితేంద్రియుడు ఎవ్వడును లేడు. అందుకే ఏమంటున్నాడు పౌలు 23వ వచనం, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది కాని అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. నా ధర్మశాస్త్రంతో పోరాడేస్తుంది నాలో ఉన్న నియమం. నాలో ఉన్న నియమం దేంతో పోరాడుతుంది? నా ముందున్న ధర్మసూత్రాలు, ధర్మ సంగతులు, ధర్మాచరణ వాటితో పోరాడుతుంది. అంటే నువ్వు నేను వాటిని చేయగోరక చేయగోరక చేయగోరని కీడునే చేస్తున్నాను. ధర్మంతో పోరాడుతుంది నాలో ఉన్న నియమం అంటున్నాడు చూడండి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నదే. దీన్ని బట్టి పౌలు ప్రపంచానికి చెబుతున్నది ఏంటో తెలుసా? ఓ మానవుడా, నువ్వెంత గొప్ప ధర్మాన్ని పట్టుకున్నా ఆ ధర్మం వలన నువ్వు జితేంద్రియుడివి కాలేవు. నీ అవయవాలలో పోరాడు ఆ భోగేచ్చలు. పాప నియమం అనేది ఒకటి నీ అవయవాలలో, నీ సిస్టంలో ఉంది. ఆల్రెడీ నీ సిస్టంలో అది ఉంది. ఆ లేనివాడు లేడు. ఆ వైరస్ లేని సిస్టమ్ అంటూ ఈ భూమి మీద ఏది లేదు. అన్ని సిస్టమ్స్లోనూ ఆ వైరస్ ఉంది. అది ఆల్రెడీ నీలో ఉంది. దాన్ని బట్టి నువ్వేదో గొప్పవాడి అయిపోదావని ఏదో ధర్మాన్ని బట్టేసుకున్నా నీ వల్ల కానే కాదు. మరి ఏంటి పరిష్కారం? ఏ ధర్మం వల్ల కాకపోతే ఇకేంటి పరిష్కారం? కాదని బైబిల్ చెప్తుంది. నీ వల్ల కాదది. నీ అంతట నువ్వుగా ఏదో ధర్మాచరణ చేసేసి సాధించేద్దాం అనుకుంటున్నావేమో, ఇంపాసిబుల్, జరగదది. ఆల్రెడీ ఇది నీలో ఇంక్లూడెడ్. హెచ్ఐవి వైరస్ లోపలికి వచ్చేసింది. మొత్తం రక్తాన్ని తీసేసి కొత్త రక్తం ఎక్కించేయండి. అర్థమవుతుందా? బాడీలో ఉన్న మొత్తం రక్తాన్ని తీసేసి కొత్త రక్తం ఎక్కించేయండి. హెచ్ఐవి తగ్గిపోద్దా? తగ్గిపోద్దా? లోపల ఆల్రెడీ సిస్టమ్ ఉంది. మళ్ళీ మొత్తం పాకేద్ది, మొత్తం పాకేద్ది. అంటే ఎక్కడ పడాలి? వైరస్ సమూలంగా నాశనం అవ్వాలి. నియమమే పోవాలి. మానవుల్లో నుండి ఆ నియమమే పోవాలి. ఆ నియమం పోతే తప్ప మానవుడు జితేంద్రియుడు కాలేడు. సర్వ మానవాళి అజితేంద్రియులుగానే ఉన్నారు. నువ్వు ఎంత గొప్ప ధర్మాన్ని ఆచరించు, ఈ రక్తం అంతా తీసి కొత్త రక్తాన్ని ఎక్కించు, మళ్ళీ నువ్వు అజితేంద్రియుడివే. జితేంద్రియుడివి కాలేవు. ఎందుకు కాలేకపోతున్నావంటే నీలోనే ఆ నియమం గూడు కట్టుకుపోయింది. ఆ నియమం, ఆ పాప నియమం ఇతని శరీరంలో ఉంది, పౌలు గారి శరీరంలో. చిన్నప్పటి నుంచి భక్తిపరుడుగా, యోధ మత ప్రవిష్టుడిగా, గమలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని అంతా అభ్యసించేశాడు. ఏమైతే ఉందండి, అతని జ్ఞానేంద్రియాలు శుభ్రంగా ఉన్నాయా? అతని కర్మేంద్రియాలు శుభ్రంగా ఉన్నాయా? లేవండి, లేవు. కళ్ళు బాగోలేదు పౌలు గారివి, చెవులు బాగోలేదు పౌలు గారివి, నోరా బాగోలేదు. బూతులు మాట్లాడతాడు, హింసకుడు, దోషకుడు. అంటే కర్మేంద్రియాలు బాగాలేదు, దోషకుడు, హింసకుడు. కర్మేంద్రియాలు బాగాలేదు, జ్ఞానేంద్రియాలు బాగాలేదు. పౌలు గారి జ్ఞానేంద్రియాలు బాగాలేదు, పౌలు గారి కర్మేంద్రియాలు బాగాలేదు, అన్నింద్రియాలు బాగాలేదు. చివరికి పౌలు గారి హృదయం కూడా బాగోలేదు. కారణం ధర్మశాస్త్రం ఉండబట్ట, పాప నియమం ఉండబట్ట,
అతని అవయవాలలోనే నియమం ఉంది. అవయవాలలో నియమం ఉన్నప్పుడు ఎంత తెచ్చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? పైనుంచి లోపలే వైరస్ దాగుంది, ఇంకా లోపల వైరస్ దాగున్నప్పుడు ఎంత తెచ్చేస్తే ప్రయోజనం ఏంటంటే? పెట్రోల్ ట్యాంక్ ఇంట్లో ఉన్నప్పుడు బయట నుంచి నువ్వు ఇంటి కప్పు మీద మంట తల్లుతుంటే ఏం అర్థండి? ట్యాంక్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. నువ్వు బయట వచ్చే కప్పు మీద ఉన్న మంట నారుపుదామని బయట నుంచి నీళ్లు చల్లుతున్నావు. బయట నుంచి నీళ్లు చల్లితే ఆరుతుందా? మంట ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంకరు లోపల నుంచి ఉంది. అంటే ఇక నువ్వు బయట ఎన్ని నీళ్లు కొట్టినా అది ఆరనే ఆరదు. బైబిల్ ఎంత జ్ఞానం చెప్పిందో. ఎప్పుడైనా ఆలోచించిందండి క్రైస్తవ సమాజం? ఎప్పుడైనా ఆలోచించిందండి? ఒక్కసారి మనసు పెట్టండి అయ్యా, బైబిల్ దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది, ఓ నా టాలెంట్ చాలామందికి తెలీదు, నా జ్ఞానం చాలామందికి తెలీదు, నా గొప్పతనం ఏంటో ఇంకా వాడికి అర్థం కాలేదు అని అనుకుంటున్నారు చాలామంది. ఏముందయ్యా నీ గొప్ప బోడి? ఏముంది నీ గొప్ప? నీ దగ్గర ఏం లేదు. నీకేం కావాలన్నా అక్కడ నుండి రావాలి. నువ్వేం చెయ్యాలన్నా అక్కడ నుండి ఆదేశాలు జారీ అవ్వాలి. నీ బుర్రలోకి ఏది ఎక్కాలన్నా అక్కడ నుండి ఎక్కాలి. అక్కడ నుండి ఎక్కకపోతే ఇక్కడికేమీ రాదయ్యా. అది తెలుసుకో మొదట. నన్ను బలపరుచువా నీ అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏముంది? లోపలే నియమం ఉన్నప్పుడు బయట నుంచి ఎంత ధర్మాన్ని తీసుకొస్తే ఉంది. ఈ ధర్మం అయితే ఉంది, ఇంకో ధర్మం అయితే ఉంది, ఇంకో ధర్మం అయితే ఉంది. లోపలే నియమం ఉన్నప్పుడు ఎన్ని ధర్మశాస్త్రాలను చదివినా ఆ నియమం నిన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది. గమలియేలు పాదాల దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్న జ్ఞానం అతన్ని జితేంద్రియుడిగా మార్చలేకపోయింది. ఇంకా అతడు అజితేంద్రియుడిగానే ఉన్నాడు. అతన్ని జితేంద్రియుడిగా జ్ఞానం మార్చలేకపోయింది. ఆ జ్ఞానం అతన్ని జితేంద్రుడిగా మార్చలేకపోవటాన్ని బట్టి అతడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి చివరిగా మాట రోమపత్రికలో అతడు ఇస్తున్న సాక్ష్యం చూడండి. రోమపత్రిక 7:24 అయ్యో 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 నేనెంత దౌర్భాగ్యుడను, నేను అజితేంద్రియుడను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు అవయవముల నుండి ఇంద్రియముల నుండి నన్నెవడు విడిపించును. నా ఇంద్రియాలలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు బయట నుంచి ఎంత ధర్మాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏమి లాభం? నా ఇంద్రియాలలోనే ఏముంది? ప్రాబ్లం ఉంది. పాప నియమమునకు నేను లోబడిపోతున్నాను. ఈ నియమమే నా నుండి పోవాలి. ఓ మానవుడా, ప్రపంచ మానవులారా, మీ అవయవాలలో ఉన్న భోగేచ్ఛలు, మీ అవయవాలలో ఉన్న పాప నియమం మిమ్మల్ని చెరపట్టి లోబరుచుకుంటుంది, మిమ్మల్ని అజితేంద్రియులుగా చేస్తుంది. ఆ నియమానికి మీరు లోబడిపోతున్నారు. దాన్ని జయించటం మీ వల్ల కానే కాదు. మీరొక్కరుగా దాన్ని జయించాలంటే జయించనే జయించలేరు. మీరు ఒక్కరుగా దాన్ని జయించాలంటే జయించలేరు. మరి అది ఎలా సాధ్యం? అజితేంద్రియత్వం నుండి జితేంద్రియత్వానికి ప్రయాణం చేయడం ఎలా సాధ్యం? రేపటి నుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం, దాన్ని ఛేదిద్దాం, దాన్ని ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలడు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఇప్పటి వరకు ప్రపంచ జ్ఞానానికి అందని మహాజ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానులకు ఎప్పటికీ అందని మహాజ్ఞానాన్ని, నేటి క్రైస్తవ ప్రపంచం ఏనాడు ఆలోచించని మహావిజ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి? దయగలిగిన మాదేవ, మీ జ్ఞాన సంపదను బట్టి, మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి మరింత జ్ఞానవంతులుగా మేము తీర్చిదిద్దబడడానికి మీరు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధానవర్తులుగా మమ్మల్ని నిలువ పెట్టండి. దయగలిగిన మాదేవ, వాక్యం ప్రభా మీ పిల్లల హృదయాలలోనికి వెళ్ళి వారిని ఆలోచింపజేసి తండ్రి మరిన్ని మహాజ్ఞాన సంగతులకు వారిని వారసులుగా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లో మీ మాటలు ఫలింపు చేయమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని, రేపటి దినాన మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ మహావిజ్ఞానాన్ని మాకు నేర్పించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడిని క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.